సిద్దిపేట జిల్లా జగదేపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులకు ఆరు తడి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవీ బాలేశంగౌడ్, పీఎస్ఈఎస్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, జిల్లా రైతు కమిటీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. వరికి బదులు ఆరు తడి పంటలైన నువ్వులు, శనగలు, మొక్కజొన్న, కూరగాయల సాగు చేపట్టాలన్నారు. ఎకరా వరి సాగులో మూడెకరాల విస్తీర్ణంలో ఆరు తడి పంటలను పండించవచ్చునని సూచించారు. నీళ్లు వ్యవసాయం చేసుకుంటే మంచిగా ఉంటుంది. కాకపోతే మంచి విత్తనాలు రైతులకు వేసేసరికి సార్ మంచి విత్తనాలు అప్పటికి రోమకాలు రాకుండా ఏదైనా మందులు అటువంటివి కలుగుతుందా అటువంటిదే తగ్గినాయని దానికి ఈ మందు కొట్టి ఈ గుడ్డని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఈ ఒడ్డును కూడా పత్తే బయట అమ్ముతుంది సీసీఐకి వెళ్తానండి. ఒడ్డను కూడా మకదలను కూడా మన దగ్గర మార్కెట్ నగరం దగ్గర గోదాం ఉంది. ఆ గోదాంలోనే అమ్మాయి ఆ ఒడ్డ కొట్టు పద్ధతి లేదు. కొట్టు పేరు పద్ధతి ఏమన్నా ఎందుకంటే ఇవాళ కూడా ఏమైనా చెప్పలేదు సార్ ఏమైనా ప్రభావం జరిగితే మనకు 5 లక్షల రూపాయలు వస్తాయి మనం అవసరం మన నవ్వులు 4 5 లక్షలు రాలేదు. ఈ సాగు అప్పుడు అంటే పక్క కానీ చెరియ కానీ ట్యాంక్ కూడా తగ్గిస్తే పంట బాగుంటుంది. కూరగాయలకు కానీ అలాంటి పంటలు పండించి అది కావాలి. వరికి నీళ్ళు ఎక్కువవుతున్నాయి, మళ్ళీ రోగాలు ఎక్కువ ఈ వరి మీద దోమకాడు వచ్చి నష్టపోతున్నారు రైతులని ప్రభుత్వం ఆదాయ పండుగ ప్రోత్సహించాలని చేస్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ సూచనలు ఇచ్చినారు, మీరు కూడా అవి పాటించి ఆదాయ పంటలు పండేది మిరగాయలు కానీ మక్క కానీ చెరిగి కానీ. ఇంకోటి పత్తి పండించిన రైతు మాత్రము తప్పకుండా సీసీకి పెట్టుకుని మధ్యలో తర్వాత 4000 లక్షల 40000 కంపకుండి మంచి పత్తి 8% వస్తే 5500 రూపాయలు తీసుకుంటారు. ఇంకా కొంచెం 10 ఉంటే 5000 తీసుకుంటారు. ఇంకా పచ్చి ఉంటే తీసుకోరు. అందుకని ఇంతకుముందు తీసుకున్న పత్తి ఏదింది పచ్చి ఉంటుంది, ఇబ్బంది చేరింది 8% 10% వస్తుంది. మీరేమి మధ్యవర్తి ధరలు కానీ అమ్మకుండా